పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా, ఫేమస్ సమజైంది కదా. నేను చెప్పేది ఎవరి గురించో? మల్లారెడ్డి సార్ గురించే. ఏ ఊకొర్రి, ఈ మధ్య అసలు బయటికి సుత వెళ్తలేడు. ఎందుకట్లా బద్నాం చేస్తుర్రు అనుకుంటుర్రా? బద్నాం కాదులా, అగో కాలేజీ పోరగాన్లా కనిపిస్తే కొట్టేటట్లే ఉన్నారు. చూడుర్రో పారి. అగో ఏమో లొల్లి చేస్తున్నారు పోరళ్ళు, ఏంది కావచ్చు కథ? ఏంది కాలేజీ పోరళ్ళు గట్లా రోడ్డు మీద ఉన్నారు అంటే ముచ్చటేందో చెప్తా ఇనుది. అప్పట్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే పోరగాళ్లకు ఇచ్చే భోజనంలో పురుగులు ఉండేటివి అనే వార్తలు వినిపించేటివి. అయితే ఇప్పుడు రోజులు మారినాయి. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే భోజనంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ లక్షలకు లక్షలు ఫీజు తీసుకునే ప్రైవేటు కాలేజీల మాత్రం విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతను పాటిస్తలేరు. పూలమ్మినా, పాలమ్మినా, కాలేజీలు పెట్టినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా, ఫేమస్, ఈ డైలాగు మస్తు ట్రెండింగ్ అయింది కదా. మరిగా కాలేజీ ఎవరితో మీకు ఇప్పటికే సమజై ఉంటది. మల్లారెడ్డి సార్ దేనుల్లా, ఏమైంది ఏంది కథ అంటే ఒక్క పారి ఫోటోలు చూడుర్రి, మీకే తెలుస్తుంది. చూసిరుగా, అన్నంలా స్వీట్లల్లా పురుగులు ఎట్టున్నాయో. మరి మల్లారెడ్డి సారు కాలేజీలనే అన్నము కూరలల్లో పురుగులు ఎందుకు వస్తాయో ఏమో పోరి. ఇది వరకు కూడా గిట్లనే అయితే పోరగాళ్ళందరూ గట్టిగానే లొల్లి చేసిర్రు. అయితే స్వయంగా మల్లారెడ్డి సారే ఇక మీద జాగ్రత్త తీసుకుంటామని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా గిట్లనే ఆవుడుతోని గండి మైసమ్మలో ఉన్న MREC క్యాంపస్ లా నిన్న విద్యార్థులు గట్టిగానే లొల్లి చేసిర్రు. ఇక ముచ్చటేంటంటే నిన్న మాపటీలు భోజనం టైంలా అన్నం స్వీట్లల్లా పురుగులు కనిపించుడుతోని పోటు పరుగొట్టి పెద్దగానే లొల్లి చేసిర్రు. క్వాలిటీ ఫుడ్ పెట్టలేరు, వి వాంట్ జస్టిస్ అనుకుంటా నినాదాలు చేసిర్రు. ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం చెవి మీద పేను వార్తలేదట. మల్లారెడ్డి సారు వచ్చే వరకు నిరసన చేస్తామని తేల్చి చెప్పిర్రు స్టూడెంట్స్. ఇక దాంతో కాలేజీలో మొత్తం వాతావరణం హీట్ గా నడిచింది. ఇక మల్లారెడ్డి సారు ముచ్చటకు వస్తే మామూలు మనిషి కాదు, మాజీ మంత్రి, ప్రస్తుతం మేడ్చల్ MLA. అటువంటి మల్లారెడ్డి సారు ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీల విద్యార్థులకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన చేపట్టుడు నిజంగా బాధాకరం అని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. అట్లనే లక్షలకు లక్షలు ఫీజు కట్టే ఈ పొల్లగాల పరిస్థితే గిట్టుంటే ఇక ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే పొల్లగాళ్లకు MLA మల్లారెడ్డి ఏం న్యాయం చేస్తాడో అనే ప్రశ్న జనాలలో మెసులుతుందంట పోరి.